పార్వతీపురం మండలం జిల్లాకి పార్వతీపురం కలెక్టర్ గారి డిఓగా నోటిఫై చేయడం జరిగింది. అలాగే విజయనగరం డిఆర్ఓని ఒక ఏఆర్ఓగా, పార్వతీపురం మండలం జిల్లా డిఆర్ఓ గారిని ఒక ఏఆర్ఓగా అస్టిరేటింగ్ ఆఫీసర్ నోటిఫై చేయడం జరిగింది. ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్కి జాయింట్ కలెక్టర్ విజయనగరం వారిని రిటర్నింగ్ ఆఫీసర్గా మరియు ఈఆర్ఓగా నోటిఫై చేయడం జరిగింది. దీనికి సంబంధించి 1వ తారీఖు మనకి ఎలక్షన్ పబ్లికేషన్ అవడం జరిగింది. ఈరోజు మార్నింగ్ ఫార్మల్ నోటిఫికేషన్ కూడా, ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ ఎలక్షన్ సంబంధించి విజయనగరం జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధి, పార్వతీపురం మండలం జిల్లాలో ఉన్న 3 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్న ఈ స్థానిక సంస్థల సభ్యులు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓటర్గా ఉన్నారు. దీనికి సంబంధించి మేము ఓటర్ల లిస్టుని, డ్రాఫ్ట్ ఓటర్ లిస్టుని కూడా మేము 2వ తారీఖుని పబ్లిష్ చేయడం జరిగింది. దానికి సంబంధించి 8వ తారీఖు వరకు ఏదైనా కొత్తగా క్లయింట్స్ కానీ అబ్జెక్షన్స్ కానీ వస్తే స్వీకరించడం జరుగుతుంది. దాన్ని 10వ తారీఖు కల్లా అబ్జెక్షన్స్ని, క్లయింట్స్ని రిజెక్ట్ చేసి 10వ తారీఖు ఈవినింగ్ని ఫైనల్ ఓటర్ లిస్ట్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది. 11వ తారీఖున లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్స్. మీ షెడ్యూల్ అన్ని కూడా మీకు తెలుసు. ఇప్పుడు కొత్తగా మీరు చదవలసిన అవసరం మీకు లేదు. ఈరోజు 4వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు నామినేషన్స్ ఉంటాయి, 12వ తారీఖున స్క్రూటినీస్ ఉంటాయి, 14న విత్డ్రాస్ ఉంటాయి, 28వ తారీఖున పోలింగ్ ఉంటుంది, 28వ తారీఖున పోలింగ్ ఉంటుంది. ఈ షెడ్యూల్ కానీ మేము అంతా చేసినా దీన్ని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఈ పోలింగ్ సంబంధించి ఉదయం 8 గంటల నుండి 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మనకు పోలింగ్ కేంద్రాలు 2, ఒకటి ఆర్డీఓ ఆఫీస్ విజయనగరం, 2 ఆర్డీఓ ఆఫీస్ పార్వతీపురం, 2 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో ఇద్దరు ఆర్డీఓలు కూడా మీ ఏదైతే పోలింగ్ స్టేషన్స్ నోటిఫై అయ్యిందో ఆ పోలింగ్ స్టేషన్స్, ఆ ఏర్పాట్లన్నీ కూడా ఆర్డీఓ ఆఫీసులో చేయవలసిన అవసరం ఉంది. గతంలోనే ఈ 2 పోలింగ్ స్టేషన్ నోటిఫై చేయడం జరిగింది. అందుకే కొత్తగా పోలింగ్ స్టేషన్ మేమేమి ప్రపోజ్ చేయలేదు. ఈ 2 పోలింగ్ స్టేషన్స్లోనే మీకు పోలింగ్ జరుగుతుంది కాబట్టి ఇద్దరు ఆర్డీఓలు కూడా మీరు ఆ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చూసుకోవాలి. ద షెడ్యూల్ అండ్ వాట్ ఆర్ ద థింగ్స్ టు బి డన్ బిఫోర్ ద నోటిఫికేషన్ అండ్ ఆఫ్టర్ ద నోటిఫికేషన్, దట్ ఇస్ టుడే. ఇవాళ మేము ఫార్మ్ 1లో పబ్లిక్ నోటీస్ ఇవ్వడం జరిగింది సార్. ఆల్ ఇట్ హాస్ బిన్ ఇంప్లిమెంటెడ్ ఆల్ ద లోకల్ బాడీస్ ఇన్ బోత్ ద డిస్ట్రిక్ట్స్. సో వీళ్ళు కూడా అందించి దే హ్యావ్ కమ్యూనికేటెడ్ ద కంప్లైంట్స్ విత్ అస్ సార్. వి హావ్ సెంట్ ద సేమ్ టు సిఓ ఆఫీస్ ఆల్సో సార్. సో రిగార్డింగ్ ఫార్మ్ 1 ఆల్సో ఇట్ ఇస్ క్లియర్ సార్. దెన్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హావ్ ఆల్రెడీ ఇష్యూ తమ ఇందాక చెప్పారు సార్. ఎలక్టోరల్ రోల్స్ అనేవి 2వ తేదీ మేము పబ్లిష్ చేసాము. ఫర్ ద నెక్స్ట్ 7 డేస్ విల్ బీ రిసీవింగ్ ఆల్ ద క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ అండ్ ద క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ కెన్ బి సెండ్ టు ఎలక్టోరల్ రిజిస్టర్ ఆఫీసర్, రిజిస్ట్రేషన్ ఆఫీసర్ విచ్ ఇస్ మై ఆఫీస్. సో ఇది విజయనగరంకి వచ్చేటట్టు చూసుకోవాలి సార్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఆఫీసర్స్, వెన్ ఎవర్ దే రిసీవ్ ఎనీ క్లైమ్ ఆర్ అబ్జెక్షన్స్, ప్లీజ్ సెండ్ ఇట్ ఇమీడియట్లీ ఆర్ టెల్ ద కన్సర్న్ టు అప్రోచ్ ద కలెక్టరేట్ విజయనగరం సో దట్ ఇట్ కెన్ బి క్లియర్ ఇన్ ద సబ్సిక్వెంట్ 2 డేస్ టైమ్స్. అండ్ ఫైనల్ లిస్ట్ ఆఫ్ ఓటర్ లిస్ట్ విల్ బి పబ్లిషైజ్డ్ ఆన్ 10th of November, విచ్ ఇస్ 1 డే బిఫోర్ ద లాస్ట్ డేట్ ఆఫ్ ఫైనల్ నామినేషన్స్. అండ్ రిగార్డింగ్ నామినేషన్స్ సార్, వీ హావ్ రెడీ, వీ హావ్ మేక్ అవర్ టీమ్స్ రెడీ సార్. మేము నామినేషన్స్కి తర్వాత స్క్రూటినీ అండ్ ఆల్సో ద సబ్సిక్వెంట్ విత్డ్రావల్ ఆఫ్ క్యాండిడేట్స్ వరకు టీమ్స్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టాము సార్. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సార్. ఇవాళ ఫస్ట్ డే కాబట్టి వీ హావ్ నాట్ రిసీవ్ ఎనీ ఆఫ్ ద నామినేషన్స్ సార్. వీ హావ్ సెంట్ ఎన్ రిపోర్ట్ యాజ్ ఆన్ 3 o'clock సార్. అండ్ మేబీ రేపు నుండి వీఆర్ ఎక్స్పెక్టింగ్ 1 or 2 నామినేషన్స్ సార్. విల్ బీ ఫాలోయింగ్ దట్. అండ్ ఫ్రమ్ ద ఫీల్డ్ లెవెల్ ఆల్సో సార్, ఐ రిక్వెస్ట్ ఆఫీసర్స్ అక్రాస్ ద డిస్ట్రిక్ట్ ఆల్సో టు ప్లీజ్ సెండ్, ఒకవేళ వాళ్ళకి అవగాహన లేదంటే కూడా ఈ అడ్రస్ ఇక్కడ వీళ్ళు ఉన్నారని చెప్పి పంపవచ్చు. అలాగే నాట్ జస్ట్ ఆర్ఓ ఆఫీసర్, 2 ఏఆర్ఓ ఆఫీస్ ఆల్సో డెసిగ్నేటెడ్ ఫర్ దిస్ పర్పస్ సార్, విచ్ ఇస్ డిఆర్ఓ పార్వతీపురం ఆఫీస్ అండ్ ఆల్సో డిఆర్ఓ విజయనగరం ఆఫీస్. దే బోత్ ఆర్ ఆల్సో యాక్టింగ్ యాజ్ అసిస్టెంట్ ఆర్ఓ. సో దే కెన్ బి అప్రోచింగ్ దర్ ఆఫీసర్స్ టు సార్. అండ్ రిగార్డింగ్ విత్డ్రావల్ తర్వాత విల్ బీ హ్యావింగ్ ఎలక్షన్స్ ఉన్నాయి సార్. అండ్ బట్ ఫైనల్ వ్యాలిడేటెడ్ ఫైనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ పబ్లిసైజ్ చేసిన తర్వాత విల్ బీ గోయింగ్ ఫర్ పోస్టల్ బ్యాలెట్ అండ్ ఆల్సో రెగ్యులర్ బ్యాలెట్ ఉంటుంది సార్. సో బ్యాలెట్ పేపర్ ఇక్కడ ఉంటుంది కాబట్టి విల్ బీ గోయింగ్ ఫర్ ప్రింటింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ప్రెస్ సార్. అండ్ విల్ బీ మేకింగ్ దిస్ బ్యాలెట్ పేపర్ ఎలక్షన్స్ రెడీ అట్ బోత్ ద పోలింగ్ స్టేషన్ యాజ్ యూ ఆల్రెడీ మెన్షన్ అట్ సబ్ కలెక్టర్ ఆఫీస్ పార్వతీపురం అండ్ ఆల్సో ఆర్డీ ఆఫీస్ విజయనగరం. సో మాకు సంబంధించిన ఓటర్స్కి 10 or 20% అదనంగా మేము బ్యాలెట్ పేపర్స్ అన్ని ప్రింట్ చేసుకొని విల్ బి రెడీ విత్ ఆల్ ద డెసిగ్నేటెడ్ పోలింగ్ పర్సన్స్ అట్ ద పోలింగ్ స్టేషన్ సార్. సో సిన్స్ వీ హ్యావ్ 400 అండ్ ఆల్సో 300
చూపున ఉన్నారు కాబట్టి విల్ బి హ్యావింగ్ వన్ స్టేషన్ అండ్ ఇన్ విచ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అండ్ ఆల్సో పోలింగ్ ఆఫీసర్ ఉంటారు సార్ అండ్ రెగ్యులర్ ఆల్ ద అదర్ మెషర్స్ విల్ బి టేకెన్ యాజ్ పర్ ద రూల్స్ విచ్ ఇస్ అప్లికబుల్ టు జనరల్ ఎలక్షన్ సార్ కండక్ట్ ఇంప్లిమెంట్ చేసుకోవాలి సో దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరు కూడా ఏ విధమైన పబ్లిక్ రిప్రజెంటేటివ్ దగ్గర మీటింగ్ కానీ వాళ్ళ ప్రోగ్రామ్లో కానీ పొలిటికల్ ప్రోగ్రామ్లో ఎవరు కూడా వెళ్ళకూడదు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి స్పెసిఫిక్గా ఎవరైనా మినిస్టర్ గారు వస్తే ఏమైనా ఎమ్మెల్యే గారు వస్తే వాళ్ళకు బయలెట్లు ఇవ్వడము వాళ్ళకి సైరన్ వేసి ముందు వెనుక తిరగడం అది ఎవరు కూడా చేయకూడదు అది వైలేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద వస్తుంది వాళ్ళకి ఏదైతే సెక్యూరిటీ ఇవ్వడం జరిగిందో ఆ సెక్యూరిటీ వరకు మనం ఇవ్వాలి కానీ అది కూడా వితౌట్ సైరన్ వితౌట్ బీకన్ సెక్యూరిటీ వరకు మనం ఇవ్వాల్సి ఉంటుంది సో మీ రీసెంట్గా ఎలక్షన్ జరిగే మీ అందరికీ క్లారిటీ ఉంటుంది సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో ఈ పొలిటికల్ ఫ్లెక్సీస్ మన జిల్లాలో ఉన్నాయి సో అవి ఇమీడియట్గా మనం రిమూవ్ చేసుకోవాలి సో అది కంబైన్డ్ ఎఫర్ట్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ పర్టికులర్లీ మున్సిపల్ డిపార్ట్మెంట్ అండ్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసి ఆ పొలిటికల్ ఫ్లెక్సీస్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ తీయాలి అదేవిధంగా ఎక్కడైతే ఈ స్టాచ్యూస్ ఉన్నాయో ఆ స్టాచ్యూస్ ఫేసెస్ కూడా పొలిటికల్ స్టాచ్యూస్ ఫేసెస్ కవర్ చేసుకోవాలి అది ఇమీడియట్గా నెక్స్ట్ 2-3 డేస్లో అయిపోవాలి అదేవిధంగా మన ఆఫీసెస్లో కూడా ఎక్కడైతే సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఫోటోలు ఉన్నాయో అవి కూడా తీసి పెట్టాలి లేకపోతే ఎక్కడో చోట ఆ ఫోటో వేసి మోడల్ కూడా కండక్ట్ ఇంప్లిమెంట్ కావడం లేదని ఒక రిమార్క్ వచ్చే అవకాశం ఉంది అది కూడా ఇమీడియట్గా ఇన్షూర్ చేయండి అండ్ మన ఆఫీసెస్ బయట మన పోలీస్ స్టేషన్స్ బయట కూడా చాలా చోట్ల ఈ పొలిటికల్ లీడర్స్ ఫోటోస్ ఉంటాయి దానికి సంబంధించి గవర్నమెంట్ ప్రోగ్రామ్ సంబంధించి ఫ్లెక్సీలు ఉంటాయి అవి కూడా ఇమీడియట్గా తీయాల్సి ఉంటుంది సో ఆల్ ఆఫీసర్స్ చాలా న్యూట్రల్గా ఇంపార్షియల్గా బిహేవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎక్కడ కూడా ఏమీ రిమార్క్ లేకుండా మనం ఇదంతా ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి తర్వాత రిగార్డింగ్ ఈ టీమ్స్ సో ఎన్సీసీ టీమ్స్ ఫార్మ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఫార్మ్ చేయడం జరిగింది సో ఎక్కడైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే రిగార్డింగ్ వైలేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్ రిగార్డింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాష్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లిక్కర్ దాంట్లో ఇమీడియట్గా రెస్పాండ్ కావాలి ఎక్కడ కూడా దాంట్లో డిలే ఉండకూడదు నెగ్లిజెన్స్ ఉండకూడదు అండ్ ఎక్కడ ఈ ప్రతి టీంలో వీడియోగ్రాఫర్ కూడా పెట్టడం జరిగింది సో ప్రతి ప్రొసీడింగ్ ప్రతి సెర్చ్ ప్రతి రేడ్కి వీడియోగ్రఫీ ఖచ్చితంగా చేసుకోవాలి అది తప్పకుండా ఇన్షూర్ చేయండి అండ్ రిగార్డింగ్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ మీకు ప్రాబ్లమాటిక్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయో విలేజెస్ ఏమేమి ఉన్నాయో మీకు తెలుసు సో అక్కడ ఏమైనా గొడవ జరిగే అవకాశం ఉంటే వాళ్ళను ముందుగానే మైండ్ ఓవర్ చేయాలి సో దట్ బి డిపాజిటెడ్ ఆ వెపన్ డెపోజిషన్ కూడా ఇన్ష్యూర్ చేయండి ఇంకా ఏమైనా ప్రొసెషన్ జరిగితే ఖచ్చితంగా దానికి పర్మిషన్ ఉండాలి సో దాట్ హ్యాస్ టు బి ఎస్ఎచ్ఓస్ అండ్ ఆల్ ది ఆఫీసర్స్ ఆల్ డిపార్ట్మెంట్ షుడ్ ఇన్ష్యూర్ దిస్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసేటట్టు ఇన్ష్యూర్ చేయండి పార్కపురంలో 325 ఓట్లు ఉన్నాయి మొత్తం 727 ఓట్స్ జానకర్ విజయనగరం వాళ్ళు చేసుకున్నారు మాట్లాడవలసింది ముందు ఈ విషయాలు చెప్పిన తర్వాత ఎంసీసీ టీము అలా ఆ విధంగా ఉంటుంది ప్రతి సంబంధించి మండలానికి తహసీల్దార్ ఎంపీడీఓ ఎస్హెచ్ఓ 15-27 మొత్తం కలిపి ప్రతి మండలానికి ఒక కాన్స్టేబుల్ ఒక అసెంబ్లీ కాన్స్టేబుల్ ఒకటి చొప్పున ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉన్నాయి ఫ్లయింగ్ స్క్వాడ్స్ మీరు చూడండి అలాగే ఎస్ఎస్టీ టీం సంబంధించి అసెంబ్లీ కాన్స్టేబుల్ ఒకటి చొప్పున టీం కాన్స్టేబుల్ జరిగింది అందులో ఇక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ యొక్క ఎలా యోజన చేయాలనేది జనరల్ ఎలక్షన్ లేదు మనం జనరల్ ఎలక్షన్ సాధనంగా ఏవైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేస్తామో ఎంపీడీఓస్ అండ్ మున్సిపల్ కమిషనర్స్ ఇందులో ఎక్కువ బాధ్యత మున్సిపల్ కమిషనర్స్ ఉంటుంది ఇప్పుడు ఎటువంటి నెగిటివ్ న్యూస్ రాకుండా మోడల్ అనే మనం ఒకటి నుండి చేస్తున్నాం ఆల్రెడీ ఇంకా సీట్ని కంప్లీట్ చేయవలసిన అవసరమైతే ఉంది మీకు ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా మీకు కావాలని ఒకసారి తెలుగులో తయారు చేసిన అన్ని కూడా మీకు మా గ్రూప్లో పెడతాము మీరు చదువుకోండి ఇప్పుడు ఈ దీనికి మీడియా కాన్ఫరెన్స్ ఇంతమంది మనం టైం వేస్ట్ చేయడం లేదు ఈ గైడ్లైన్స్ అన్ని కూడా మీడియా చెప్తారా మున్సిపల్ కమిషనర్ ఎస్హెచ్ఓ అండ్ ఒక వీడియోగ్రాఫర్ పెట్టాం ఇప్పుడు తాసిల్దార్ కూడా